హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆశయ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల వారోత్సవాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు। ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ, పద్మ, రాము తదితరులు పాల్గొన్నారు। పర్ల పర్ల అలా అలాగా అది ఫ్రీ చేస్తే మళ్ళీ టైట్ చేస్తుంది। చూడ ఒకసారి బిగించుకో, బాడీ బిగించుకో, ఫ్రీగా వదిలి కాలు రెండు ఫ్రీగా ఉంది। ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆశా సంస్థ అధ్యక్షుడైనటువంటి గ్రామ ఆధ్వర్యంలో చీపురుపల్లిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆవరణలో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్కి వచ్చినటువంటి ఈ యొక్క అందరికీ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా రక్తం గురించి అందరికీ తెలుసు, అందరికీ అవసరమని తెలుసు, కానీ ఆ సమయానికి రక్తాన్ని అందించకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తున్నాం రోజు కూడా। అన్నీ తెలిసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు। పట్టణంలో ఆశయ స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛందంగా అర్థాన శిబిరం పెట్టడం జరిగింది। మరి ఏటా కూడా మన విజయనగరం జిల్లాలో అనునిత్యం ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతోమందికి రక్తదానం ఆపద వారికి అందజేస్తున్నాం। వీళ్ళందరూ కూడా రక్తదాతలు అందరూ కూడా చేతులకు నమస్కరిస్తున్నాను। మరికొంది కూడా మన జిల్లాలో ఏ ఒక్కరు కూడా రక్తం ఉండగా పండించడనే విషయం లేకుండా మనం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా ఉంది। అలాగే ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తప్ప కొత్త రక్తదాతలు తయారవ్వాలి। 18-18 సంవత్సరాలు నిన్నటువంటి యువత అంతా కూడా కొత్త రక్తదాతలు తయారైతే మనకి కొరత అనేది నివారించని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది। అలాగే మా పట్టణంలో చీపురుపట్నంలో 57 సార్లు బ్లడ్ రావడం జరిగింది। వాళ్ళ మిత్ర బృందం కూడా ఈరోజు రక్తదానంలో పాల్పంచుకొని ఈ యొక్క రక్తదాన సేవలు స్వచ్ఛందంగా ఎవరైనా సరే రక్తదానం అనేది వాళ్ళు ఇది లేకుండా స్వచ్ఛందంగా గురించి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాం।